హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమా పవన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టేసుకోండి వీడియో అప్లోడ్ చేయకుండా మీకు అయితే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా ఇది వచ్చేసి మండే మార్నింగ్ వ్లాగ్ అయితే షూట్ చేశాను అంటే చిన్ను స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నుంచి విన్ను నేను ఎలా ఉంటామా ఏమేం పనులు చేస్తామా అన్నది అయితే వీడియో అయితే షూట్ చేశాను ఇంకా చిన్న స్కూల్ వచ్చేసి ఎయిట్ థర్టీకి అయితే ఎయిట్ కల్లా స్కూల్కి అయితే వెళ్ళిపోవాలి ఇంకా చిన్నుని ఎయిట్ థర్టీ కల్లా స్కూల్కి తీసుకెళ్ళి దింపేసి వచ్చాను మా హస్బెండ్ ఉంటే ఆయన తీసుకెళ్తారు ఆయన ఆఫీస్కి అయితే నేను తీసుకెళ్తాను ఇవాళ నేనే తీసుకెళ్ళాను మార్న్డే ఇంకా మా చిన్ను ఇవాళ నుంచి ఫుల్ డే స్కూల్కి అయితే వెళ్తున్నాడు ఈరోజైతే ఆయనకి బాక్స్ కూడా అయితే ఇవ్వాలి ఇంకా చిన్న స్కూల్లో దింపి రాగానే నేనైతే ఫస్ట్ అయితే బయట మొత్తం తుడిచేసి అయితే ముగ్గు అయితే పెట్టేసేసాను అంటే చిన్ను వెళ్ళక ముందు అయితే పెట్టాను ఎందుకంటే ఆయన వెళ్ళే వరకు హడావిడైపోద్ది ఆయన చూసుకోవడమే సరిపోతుంది అంటే కొత్త కదా కొంచెం ఏడుస్తూ వెళ్ళను అంటాడు వెళ్తానంటాడు అలా అయితే చేస్తూ ఉంటాడు ఇంకా నెక్స్ట్ నేనైతే చిన్నుని పంపిస్తాను కదా ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి స్కూల్కి అయితే తీసుకెళ్తాను నేను ఇంకా వచ్చి రాగానే ఇంకా విన్నుకు అయితే పడుకోబెట్టేస్తాను ఆయన అయితే ఎర్లీ మార్నింగ్ సిక్స్ కలా లెగిస్తాడు లెగిచి ఆడుకుని ఆడుకుని ఎయిట్ థర్టీ నైన్ కళ అయితే పడుకుంటాడు ఒకసారి ఇంకా అయితే పడుకోబెట్టేసిన తర్వాత నేను ఈ పనులు అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా ఒక పక్క అయితే విన్నుకైతే మళ్ళీ లేవగానే స్నానం పోయాలని చెప్పేసి వాటర్ అయితే పెట్టాను అలాగే ఇంకో సైడ్ వచ్చేసి పాలు పెట్టాను పై మీద అంటే చిన్ను స్కూల్కి వెళ్తూ ఏడుస్తూ ఉంటున్నాడు కదా ఇంకా అందుకోసం ఆయన టిఫిన్ చేయట్లేదు పాలు తాగట్లేదు అంటే వెళ్ళనని చెప్పి ఏడుస్తున్నాడు కదా ఆయన అయితే ఏడుస్తే ఆయనకైతే వామిటింగ్స్ అయిపోతే ఇంకా అందుకని చెప్పి నేను తినను తిననని చెప్పి అయితే అంటున్నాడు నేను ఎలాగోలా కొంచెం బతిమాల ఒక అయితే పెట్టాను ఆఫ్ దోశ తిన్నాడు ఆయన అస్సలు తినలేదు భయం పెట్టేసుకున్నాడు బాగా స్కూల్కి వెళ్తుంటే ఇంకా పాలైతే అస్సలు తాగనని చెప్పాడు ఆయనకైతే కొద్దిగా కాసేసాను ముందే తాగనని చెప్పేసి వదిలిపెట్టి అయితే వెళ్ళిపోయాడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి నా కోసం అయితే పాలు కాసుకుంటున్నాను అంటే మా హస్బెండ్ అయితే ఇంకా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా ఇద్దరు ఉంటే టిఫిన్ అయితే వేస్తాను నాకైతే బద్ధకం ఒక్కదానికే ఇంకా అందుకని చెప్పేసి పాలు తాగుదాంలే అని చెప్పి నేను టిఫిన్ అయితే వేయలేదు ఇంకా ఇల్లు చూసారా ఎక్కడ అక్కడ మొత్తం అయితే అట్లనే ఉంది ఇంకా విన్ను పడుకున్నాడు కదా ఇప్పుడే నేను పనులన్నీ అయితే చేసుకుంటాను ఇక ఇల్లు మొత్తం అయితే ఇంకా సర్దుగా వచ్చేసి మొత్తం ఊడ్చుకొచ్చేసి తడిగుడ్డైతే పెట్టేశాను ఇంకా విన్ను ఇంకా లేవలేదని చెప్పేసి నేను కూడా ఇంకా పాలైతే కాసేసాను కదా పాలు తాగుతున్నాను ఉట్టి పాలైతే నాకైతే అస్సలు అంటే అస్సలు ఇష్టం ఉండదు అసలు నేను ఎప్పుడు పాలు తాగలేదు ఫస్ట్ నుంచి అంటే నాకు ఇష్టం ఉండదు ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఏదో కొంచెం అలా అలా తాగేదని ఒక టీ గ్లాసు ఇప్పుడైతే ఫుల్ ఇష్టం అవుతుంది ఎందుకంటే కొంచెం ఈ మా ఆయన డిమాట్లో తీసుకున్నారు కాన్ఫ్లెక్స్ అని బల్లె సూప్ పప్పుడు ఉంటాయి అసలు పాలల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది మనకైతే పాలు తాగిన ఫీలింగే రావట్లేదు అయితే నా ఫీలింగే ఉంటుంది ఇంకా అందుకని చెప్పి అవి ఉన్నాయని చెప్పి నేనైతే అవి అయితే వేసుకున్నాను ఇంకా ఇంకో సైడ్ వచ్చేసి నేను పొయ్యి మీద అయితే అన్నం పెట్టేసాను ఇంకో సైడ్ అయితే పప్పు కూడా పెట్టాను అంటే ఈరోజు టమోటా పప్పు చేద్దామని చెప్పేసి పప్పు అయితే పెట్టాను ఇంకా పప్పు కూడా అయితే అయిపోయింది పప్పు దింపేసి రైస్ అయితే పెట్టాను ఇక పని మొత్తం అయిపోయింది కదా ఇంకా ఈ లోపైతే నేను దేవుడికి అయితే అన్నం కూడా అయితే పెట్టేసుకున్నాను అంటే మేము మంగళవారం శుక్రవారం శనివారం పూజలతో చేస్తామని చెప్పే కదా ఇంకా మిగతా డేస్ అలా తమరాని పిల్లలు అలా అయితే వెలిగిపించి ఇంకా దండం పెట్టుకుంటాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా విన్ను లేవలేదు కదా నేను కూడా అయితే టిఫిన్ చేసేసాను అండి టిఫిన్ అంటే పాలు తాగేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా ఈ లంచ్ బాక్స్ వచ్చేసి మా అమ్మ వాళ్ళకైతే ఊర్లో గిఫ్ట్ కింద అయితే ఇచ్చారు ఇంకా అమ్మ అయితే నాకైతే ఇచ్చేసింది ఇంకా చిన్న స్కూల్కి వెళ్ళకముందే ముందే ఇచ్చింది చిన్న స్కూల్కి వెళ్తే యూజ్ అవుతుందని చెప్పేసేసి ఇంకా లంచ్ అయితే నేనైతే ఓపెన్ చేసి ఇంకా వాష్ చేసి పక్కనైతే పెట్టేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే పప్పు కుక్కర్లో పెట్టిన అది మొత్తం మెదిపేసి ఇంకా తాలింపు అయితే పెడుతూ ఉన్నాను ఒక పక్క తాలింపు వేస్తూ ఇంకో సైడ్ అయితే చిన్న అన్నం అయితే చల్లార్చుతున్నాను అంటే కలిపి పెడతాం కదా బాక్స్లో అందుకని చెప్పేసి ఇంకా విన్ను అయితే లేచిపోయాడు అప్పుడే ఇంకా లేచేసి అయితే ఆయనకి ఫీడ్ చేశాను కదా ఆడుకుంటూ ఉన్నాడు నీ అవకపోయితే ఈ పని అయితే చేసుకుంటూ ఉన్నాను ఇంకా లంచ్ బాక్స్ కూడా అయితే చిన్నుకు అయితే ఇచ్చేసి వచ్చేద్దామని చెప్పైతే నేనైతే అనుకుంటున్నాను ఇంకా పప్పు అయిపోయింది కదా తాలింపు మొత్తం అయిపోయిన తర్వాత నేనైతే అన్నం అయితే కలిపేసి పెట్టాను ఇంకా ఫస్ట్ రోజు కదా నాకు కొత్తగానే ఉంది నేనైతే కొద్దిగా అంటే కొద్దిగా వచ్చేస్తే రెండు స్పూన్లు మాత్రమే పప్పు అన్నం పెట్టాను పెరుగన్నం కొద్దిగా పెట్టాను ఎందుకంటే చిన్నుకి ఇంకా పెరుగన్నం అంటే ఫుల్ అంటే ఫుల్ ఇష్టం ఆయనకి ఇంకా పప్పు అన్నం తినడు పెరుగన్నం తింటాడు అని చెప్పేసి అయితే అలా అయితే పెట్టాను ఏం తిన్నాడో ఏం తినలేదో నేనైతే మీకైతే వీడియోలో చూపిస్తాను చూడండి ఇంకా తిప్పి తీసుకొస్తాను వస్తాడో లేదా తింటాడో అనేది అయితే ఇంకా లంచ్ బాక్స్ రెడీ చేసి చిన్నకైతే ఇంకా టెన్ అయితే లంచ్ బాక్స్ అయితే వచ్చేసాను ఎందుకంటే వాళ్ళకి లెవెన్ అలా పెడతారంట ఇంకా ఇచ్చేసి వచ్చేసిన తర్వాత అయితే ఇంకా నేను విన్ను అయితే విన్ను అయితే ఆంటీ వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతాన్ని ఆడుకుంటాడు ఇంకా వచ్చి రాగానే ఇంకా విన్నుకైతే స్నానం అయితే చేపించేసి చక్కగా అయితే వాకర్లు వేసాను ఇంకా ఆయన అయితే ఇల్లు మొత్తం తిరిగి ఆడుకుంటున్నాడు వాళ్ళ అన్న కోసం అయితే వెతుకుతాడో ఎక్కడున్నాడా అని చెప్పేసి ఇంకా విన్ను ఆడుకుంటుండగానే నేను ఇంకో సైడ్ అయితే ఇంకా వాషింగ్ మెషిన్ కూడా అయితే వేసేసాను బట్టలు అయితే నేనైతే టూ డేస్ కుక్కసాను Parece ver hasta, ¿no? ఇంకా రోజు అయితే అయ్యాను ఎందుకంటే ఫుల్ ఉంటే టూ డేస్కి వేసేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే కిచెన్లోకి అయితే వచ్చాను వంటంతా అయిపోయింది కదా ఇంకా గిన్నెలు అయితే ఉంటాయి నా కోసం ఎదురు చూస్తూ ఉంటాయి నాకు కొంచెం బద్దకం అవుద్ది ఇంకా తోమల అని చెప్పేసి ఇక విన్నుని పొడుకోబెట్టి అయితే గిన్నెలైతే పట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే పడుకోబెట్టేసాను గిన్నెలన్నీ కడిగేసేసి నేనైతే భోజనం అయితే చేసేస్తున్నాను ఇక టైం అయితే ఇంకా టూ థర్టీ అయితే అయిపోయింది టూ థర్టీకి చిన్ను అయితే తీసుకురావాలి ఇంకా చిన్నుని కూడా అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను నేను అనుకున్నదంతా ఉల్టా చేసుకొచ్చాడు చిన్ను పెరుగా తింటాడు పొప్పన్నం తినడం అది కొద్దిగా పెడితే చిన్న మాత్రం పొప్పన్నం అయితే తినేసి వచ్చి పెరుగన్నం మాత్రం వదిలేసుకొచ్చాడు ఇలా అయితే అయింది ఫస్ట్ డే లంచ్ బాక్స్ పెట్టినప్పుడు ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై